మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఆచార్య షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ సినిమాని కొరటాల శివ త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఆచార్య సినిమాకి ఇదే ఫైనల్ షెడ్యూల్. ఇది పూర్తి అయితే సినిమా అంతా పూర్తయినట్లే. ఇక విడుదల తేదీ కూడా మూవీ టీం త్వరలోనే ప్రకటించబోతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరు కలిసి నటించబోతున్నారన్న సంగతి తెలిసింది. అయితే ఈ ఫైనల్ షెడ్యూల్లో రామ్ చరణ్ మీద ఉన్న సన్నివేశాలు అన్ని షూట్ చేయబోతున్నారు. అలా నిన్న రామ్ చరణ్ చేస్తున్న సిద్ధ పాత్ర పోస్టర్ ఒకటి మూవీ టీం విడుదల చేసింది. ఈ పోస్టర్లో రామ్ చరణ్ లుక్ సూపర్ ఉంది అని చెప్పాలి. ఆయన పాత్ర ఆచార్యలో ప్రత్యేకంగా ఉండబోతుందని ఈ పోస్టర్ను చూసేదనే అర్థమవుతోంది. ఇక ఈ సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. దాదాపుగా 2 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఆచార్య సినిమా మీద అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 150 కోట్ల వరకు జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్కి లాహే లాహే పాటకి ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా సంగీతం అందిస్తున్న మణిశర్మ మొదటి చవరతోనే అందరినీ మెప్పించాడు. ఇక మెగాస్టార్ ఈ సినిమా తర్వాత మలయాళం లూసిఫర్ రీమేక్లో నటించబోతున్నారు. ఇక కొరటాల శివ కూడా ఈ సినిమాను పూర్తయిన వెంటనే ఎన్టీఆర్తో సినిమా మోడల్ పెట్టాలని అనుకుంటున్నారు. ఈ సినిమా పాన్ఇండియా రేంజ్లో విడుదల కాబోతుందని టాక్. ఇక విడుదలైన రామ్ చరణ్ లుక్పై ఆయన అభిమానులు ఫుల్ ఫిషీగా ఉన్నారు. అది అంతేకాదు, సెలబ్రిటీలు కూడా ఈ పోస్టర్ను చూసి స్పందిస్తూ ఉన్నారు. తాజాగా ఈ పోస్టర్పై రామ్ చరణ్ భార్య ఉపాసన స్పందించారట. ఆచార్య మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ని చూసా, చాలా బాగుంది. చెర్రీ చాలా బాగున్నాడు, ఒక డిఫరెంట్ లుక్లో మరిశాడు. మామయ్య గారితో తీస్తున్న సినిమా చాలా పెద్ద హిట్ కొడుతుంది. ఈ సినిమాలో సిద్ధగా రామ్ చరణ్ రికార్డుల వర్షం కురిస్తారు. ఆచార్య మూవీ మేకర్స్కి నా ఆల్ ది బెస్ట్ అంటూ ఉపాసన అన్నారట.